నమస్తే వెల్కమ్ టు ఎస్ 9 న్యూస్ నిమ్ పార్వతి బుల్చిల్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న ఈవీఎంలు వీవీప్యాట్లు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని మీడియా సమావేశంలో వెల్లడి అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఘనంగా ఆరుద్ర ఉత్సవ పూజలు పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్న అధికారులు ఓటరు తీర్పును కలిగి ఉన్న ఈవీఎంలు వీవీప్యాట్లను జిల్లా కలెక్టర్కు అప్పగించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర మూడంచెల విధానమైన పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజు వెల్లడించారు స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వర్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు స్ట్రాంగ్ రూమ్ కు చేరేటప్పుడు అన్ని రాజకీయ పార్టీల నేతలకు చూపించాకే వాటిని భద్రతా రూమ్ కు తరలించామన్నారు ఎన్నికల ఫలితాల వరకు ప్రతిరోజు అప్రమత్తంగా ఉంటూ ఈవీఎంలను భద్రపరిచేలా పోలీసు రెవెన్యూ సిబ్బందికి గట్టి ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో విజయం తమదేనని పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి డికే అరుణ ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో డికే అరుణ గెలుపుపై అంచనాలను వెల్లడించారు దేశంలో మరోసారి మోదీయే ప్రధాని కాబోతున్నారని దేశ ప్రజలంతా మోదీనే కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నాయకులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు మాత్రం బీజేపీ వైపే నిలిచారని అన్నారు ఎన్నికల అనంతరం కేంద్రంలో మరోసారి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కొలువు తీరనుందని జోషన్ చెప్పారు యువత నిరుద్యోగులు రైతులు మహిళలకు నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలే ఆయనను గెలిపిస్తాయని అన్నారు ఈ ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం నాగూరావు నామాజీ మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ నిన్నటితో మన మావునార్ పార్లమెంట్ ఎన్నికలు మరి ముగిసిన సందర్భంగా మరి ఎన్నికల సంభ్రమంలో మీరందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరి నామినేషన్ వేసిన నాటి నుంచి కూడా మరి మీ అందరూ సహకరించి ఇక్కడ మా క్యాంపెయినింగ్ జరిగిన ఎక్కడ మేము పార్టీ తరఫున మా యొక్క ప్రచార కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు కోసం కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షతో ఇక్కడ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని గెలిపించుకోవడానికి అహర్నిశలు కృషి చేసినటువంటి
బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఎక్కడెక్కడైతే ప్రతి గ్రామంలో కూడా యువత ముందుకొచ్చి నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి మహబూబ్ నగర్ పార్లమెంట్ బీజేపీ గెలవాలని అహర్నిశలు కృషి చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి మరి ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మా విజయానికి కృషి చేసినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ముఖ్య నాయకులు అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు సంఘ పెద్దలు అదే విధంగా యువ మోర్చా మహిళా మోర్చా ఏబివిపి దళిత మోర్చా ఎస్టీ మోర్చా మరి మైనారిటీ మోర్చా బీసీ మోర్చా కిసాన్ మోర్చా మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విజయం కోసం చాలా కష్టపడ్డారు చాలా వర్క్ చేశారు ఒక్కొక్కరు మరి వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఎట్టి పరిస్థితిలో మా ఉన్నారని బీజేపీ పార్టీ ఎంపీగా గెలిపించుకోవాలని మరి అందరితో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఒప్పించే విధంగా విద్యావంతులని విద్యార్థులని రైతులని అక్క చెల్లెళ్ళని ప్రతి ఒక్కరిని కూడా అడ్వకేట్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రొఫెషనల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరు వారి వారి ప్రయత్నాల్లో లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కృషి చేసిండ్రు వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు తప్పకుండా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్ని బీజేపీ పార్టీ కైవసం చేసుకుంటుందనేటటువంటి పూర్తి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని మారుమూర గ్రామాల్లో ఉన్నటువంటి రైతన్నలు కానీ మహిళలు కానీ పెద్ద ఎత్తున వారందరూ కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని తరలొచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా వారికి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలు 7 నియోజకవర్గాలు ఇక్కడ మరి ఏ ఎన్నికలైనా సమయం 13 రోజులు ఉంటుంది నామినేషన్స్ విత్డ్రాయల్స్ అయిపోయిన తర్వాత మనకి సో ఆ 13 రోజుల్లో 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేయటం అనేది కూడా చాలా కష్టమైన పని అందరినీ చేరుకోవటం కూడా అయినప్పటికీ 42 మండలాల్లో కూడా సభలు పెట్టి ప్రజలకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవ్వాల్సినటువంటి అవసరం పైన కానీ బీజేపీని గెలిపించాల్సినటువంటి విషయం పైన కానీ ప్రజల్లోకి మరి బీజేపీ పార్టీని గెలిపించాలంటే విషయాన్ని కమలం గుర్తును కూడా కింది వరకు తీసుకుపోగలిగినాం ప్రతి మండల కేంద్రంలో జరిగినటువంటి సభలు కూడా చాలా బ్రహ్మాండంగా స్పందన వచ్చింది అదే కాకుండా ఎవరికి ఫోన్ చేసి మాట్లాడినా ఎవరికి స్పందన ఎవరికి ఫోన్ చేసి మీ సహకారం కావాలని కోరినా ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా స్పందించి ఖచ్చితంగా మీరు గెలుస్తారు మేమందరం కూడా మీ వైపే ఉన్నాం నరేంద్ర మోడీ గారి వైపే ఉన్నాం అనేటటువంటి మాటను ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించినారు ఎవరితో మాట్లాడినా ఏ మహిళతో మాట్లాడినా ఏ యువకుడితో మాట్లాడినా ఏ రైతుతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా డాక్టర్లే కానీ అడ్వకేట్లే కానీ ఎంప్లాయీసే కానీ ఎవరితో మాట్లాడినా కూడా అందరూ కూడా సానుకూలంగా స్పందించారు మరి మహబూబ్ నగర్కి ఒక మంచి టైం మంచి సమయం ఆసన్నమైంది తప్పకుండా పార్లమెంట్ స్థానాన్ని మరి గెలుచుకుంటున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మరోసారి మీ అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జితేందర్ రెడ్డి గారి యొక్క ఎంట్రీ ఈ జిల్లాలో ఒక పెద్ద వాతావరణాన్ని క్రియేట్ చేసింది అనూహ్యంగా 72 నుండి నేను ఎన్నికలు చూస్తున్నాను 99లో జితేందర్ రెడ్డికి ఉన్నటువంటి వాతావరణం కంటే కూడా ఎక్కువ వాతావరణం ఈరోజు ఉంది కాబట్టి అందరిలో కూడా అరుణక్క గెలిపించాలి గెలిపించాలి అందరికీ నోటెడ్ ఫిగర్ అవతల వాళ్ళ గురించి ఒకరు తెలియదు కేవలం మేము పవర్లో ఉన్నాం కాబట్టి పవర్ ఏమైనా గెలిపిస్తుందనే ఆలోచనలో ఉన్నారు తప్ప
ప్రజా పవర్ వాళ్ళకి తెలియదు. మా ఎంబడి ప్రజా పవర్ అక్క ఎంబడి ఉంది. నరేంద్ర మోదీ యొక్క వేవ్తో పాటు నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో మనం గెలుస్తానేటటువంటి పూర్తి విశ్వాసం మాకుంది. మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఈ గెలుపు అనేది ఒకటి పాలమూరు జిల్లాకే మలుపు కాకుండా తెలంగాణకే ఒక పెద్ద మలుపుని తేబోతున్నది. రాబోయే కాలంలో భారతదేశ యొక్క రాజకీయాల్లోనే అక్క గెలుపు ఒక కీలకమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ జిల్లా దశ దిశ మారేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కోరుకుంటూ మరి మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం కాకుండా ఓట్లు కూడా వేసినందుకు అందరూ కూడా వేసారని చెప్తాం. మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరూ కూడా మాకు వేసిందనేటటువంటి విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. కాబట్టి ఈవెన్ పోలీస్ యంత్రాంగం కానీ మిగిలిన అక్క చెప్పినట్లు అందరూ కూడా కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక యూనిట్గా ఒక అక్క వచ్చింది మన ఒక తల్లి వచ్చింది మనం గెలిపించుకోవాలి అనే రకంగా పనిచేయడం జరిగింది. తర్వాత చాలామంది కూడా న్యూట్రల్ ఉన్న వాళ్ళే కాకుండా వేరే పార్టీ వాళ్ళు కూడా ఈరోజు ఎట్లా ఆలోచనలో పడిపోయిందంటే అరే ఈమె సమర్థవంతురాలు ఈమె తప్ప వేరే వాళ్ళకి ఇస్తే ఏం లాభం జిల్లాకి నష్టమవుతుంది అనే ఆలోచనతో కూడా చాలామంది సపోర్ట్ చేయడం జరిగింది. ఇది మేమంతా కూడా ప్రాక్టికల్ చూస్తాం. కానీ అక్క కూడా నిజంగా ఆమె ఆ ఓపిక కూడా ఎండలో కూడా ఎన్ని రోజులు మేము తిరిగినాం ఎంత ఎండ అయినప్పుడు కూడా బాగా తిరిగి ప్రతి మండలంలో చేరడం కూడా అందరు ఆశించారు. పూర్తి విశ్వాసం మాకుంది. రేపు 23వ తారీఖు రోజు మేము పెద్ద మెజార్టీతో గెలుస్తున్నాం. భారతదేశ ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ గారు అవుతారు. అక్క కూడా అక్కడ కీలకమైనటువంటి పాత్ర ఉంటుంది. ఒకవేళ అందరూ అనుకుంటే అక్క మినిస్టర్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆరుద్ర ఉత్సవాన్ని పురస్కరించుకుని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ముక్కోటి దేవతలకు ప్రతిరూపమైన గోమాతకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం గణపతికి అభిషేకాలు అలంకరణలు చేశారు. వేద పండితులు పరమేశ్వరునికి ప్రీతికరమైన మహాసన్యాస పారాయణాలు నిర్వహించారు. పుష్పైర్భ్యర్చితాం సఘృతాం ఇమాం మహాహుతిం హోష్యామి నమః స్వాహా. బోలో మాత మహారాజ్ఞీ కీ. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తామంతా పనిచేస్తామని పూలే అంబేద్కర్ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా కేంద్రంలో పూలే అంబేద్కర్ జాతరకు సంబంధించిన గోడ పత్రికలను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ నెల 16వ తేదీన జిల్లా కేంద్రంలో నిర్వహించే పూలే అంబేద్కర్ జాతరకు భారీ ఎత్తున బడుకు బలహీన వర్గాల ప్రజలు తరలిరావాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఐక్యత
ఈరోజు పూలే అంబేద్కర్ జాతర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నెలలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నెలలో మహనీయులు బాబు జగజీవన్ రామ్ గారు, పూలే జ్యోతిరావు పూలే గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాలు ఉంటాయి. ఆ జన్మదినాల నుండి ఈ నెలను మహనీయుల జన్మదినాలుగా ప్రకటిస్తూ ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగినది. భవిష్యత్తులో పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతాలను, వాళ్ళ ఆశయాలను ప్రజల్లోనికి తీసుకుపోవాలని, ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలతో కలిసి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాము. ఈ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేసి ఓటు ద్వారా రాజ్యాధికారం చేయాలని, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవాలని, అదేవిధంగా అంబేద్కర్ సిద్ధాంతంగా రాజ్యాధికారమే మాస్టర్ కీ, అంటే పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కీ అని చెప్పి ఆయన సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అట్టడుగు వర్గాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పూలే అంబేద్కర్ గారి ఆశయాలను తీసుకొని పోయి ప్రజల లోపల తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇది మూడవ జాతర. ఈ జాతరలో ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు జిల్లా అధ్యక్షులు పనిచేస్తుంటారు. ఈ సంవత్సరం నేనున్న, వచ్చే సంవత్సరం వేరే వారిని కూడా జిల్లా కమిటీ ఎన్నుకుంటుంది. కాబట్టి ఈ జాతర 16 ఏప్రిల్ 16న వచ్చు జరుగు పూలే అంబేద్కర్ జాతరకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయగలని కోరుచున్నాం. జడిపి గ్రౌండ్. ఈ నెల 16వ తేదీన మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జడ్పీ గ్రౌండ్లో పెద్ద ఎత్తున పూలే అంబేద్కర్ జాతర యొక్క సమావేశము, బహిరంగ సభ ఉంటుంది. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అందరు కూడా, బహుజనులందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము. ఆ రోజు పెద్ద ఎత్తున స్వేరోస్ వాళ్ళు కానీ, ఈ పూలే అంబేద్కర్ జాతర కమిటీ వాళ్ళు కానీ పెద్ద ఎత్తున ర్యాలీ తీయడం జరుగుతుంది. పాతపాలెం నుంచి డప్పు వాయిద్యాలతో, ఒంటెలతో పెద్ద ఎత్తున కవాతు నిర్వహిస్తూ బహిరంగ సభకు రావడం జరుగుతుంది. ఆ జాతరలో మహామేధావులు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహామేధావులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ, కంచా ఏలయ్య గారు కానీ, సజిత్ చంద్ర గారు కానీ, ప్రొఫెసర్ కాసిం గారు కానీ, బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారు, గోరటి వెంకన్న గారు, అద్దంకి దయాకర్ గారు, ఇటుకరాజు గారు, ఆవుల బాలనాథం గారు, అదేవిధంగా బహుజన మేధావి జీలకర్ర శ్రీనివాస్ గారు, బీసీ కమిషన్ సభ్యులు అంజనేయులు గౌడ్ గారు, కుమారస్వామి గారు, మంగనూరు వెంకటేష్ గారు, కోమలి అంబేద్కర్ గారు, అంటే సంధ్య సామాజికవేత్త ఆమె, చాలామంది మేధావులు, అంబేద్కర్ వాదులు వచ్చి ఆ సమావేశంలో, ఆ యొక్క జాతరలో బహుజనులకు మంచి అంబేద్కర్ యొక్క ఆశయాలు, పూలే యొక్క ఆశయాలు, మహనీయుల యొక్క ఆశయ సాధనాలు మనం ఏ విధంగా పనిచేయాలని చెప్పి, రాజ్యాధికారం మనకు ఏ విధంగా అందుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా బహుజనులందరూ కూడా అన్ని కుల మతాలకు అతీతంగా, పార్టీలకు సంఘాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి, సాయంత్రము 7 గంటల నుంచి ఉదయము 6 గంటల వరకు ఈ యొక్క జాతర కొనసాగుతుంది. తప్పకుండా అందరూ కూడా పాల్గొని విజయవంతం చేస్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎంఎంఎఫ్ జిల్లా అధ్యక్షుడు జావేద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా వేసవి కాలంలో ప్రజల ద్రాహతిని తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సేవా దృక్పథంతో ఇతరులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా సూచించారు. అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబర్కాతుహ్. పిచ్చలే 3 సాల్ సే మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ మే జమేతుల్ అహ్లేదీస్ ట్రస్ట్ కి జానిబ్ సే పానీ కా దర్ఖానా కా ఇంతజామ్ కియా జా రహా హై. ఇస్ సాల్ భీ ఇఫ్తితా హువా హై ఆజ్ మాషాల్లాహ్ సే ట్రస్ట్ కి జానిబ్ సే 3 సాల సే ముసల్సిల్ జో హై నా పానీ కా ఇంతజామ్ కియా జా రహా హై ఔర్ కాఫీ లోగ్ ఇస్ సే ముస్తఫీద్ హో రహే హై ఔర్ హమ్ చాహతే హై కి
हमारे यानी यहाँ पर दूर दराज से आने वालों की सहूलत के लिए ये रखा जाता है और उससे काफ़ी लोग मुस्तफ़ीद होते हैं। आप तमाम से ये ख्वाहिश की जाती है कि इसके मुस्तफ़ीद हों यहाँ आने वाले और जमीतुल अहले हदीस और जमात के लिए दुआगो हों। अस्सलामु अलैकुम रहमतुल्लाह। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। जमीयत अहले हदीस ट्रस्ट की जानिब से गवर्नमेंट हॉस्पिटल महबूब नगर में गर्मी के मौसम में जो पानी का इंतज़ाम किया गया है ये काबिले मुबारकबाद इकदाम है। इस मौके पर जमीयत अहले हदीस के तमाम जिम्मेदारान शुक्र के और शुक्रगुजारी के मुस्तहिक हैं और ये सिलसिला गुज़िश्ता 3 साल से जारी है। अल्लाह रब्बुल आलमीन इसको मज़ीद आगे जारी रखे और काफ़ी लोग इससे इस्तेफादा हासिल कर रहे हैं। ये सिलसिला इंशाअल्लाह आगे भी जारी रहेगा इंशाअल्लाह। पार्लमेंट एन कोटू वेसे ओटर् मुझक राकोसारी तो शातम बग्दी नागू ने कृतम निर्व असैम्ली एन कई तुम शातम नमोदा पार्लमेंट पार्लमेंट एन कर की 62.30% नमोदई अंदर आश्चर्या की ओट हक सद्विनियोगपरचाल अधिकार प्रयत्न विफलमईने विमर्श वि पार्लमेंट नियोजकवर्ग परिधि असेंबली नियोजकवर्गाल वारीगा चूस्ते अत्यधिक शादनगर 74.31% नमोदु कागा रेंडो स्थानंलो जड्चल्ल नियोजकवर्गम 70.82% नमोदैंदि। इक मिगिलिन 5 असेंबली नियोजकवर्गाल्लो अयिते देवरकद्र 60.97 बाक्तल 63.54% इक महबूबनगर्लो चूस्ते 62.03% कोडंगल्लो 60.98% नारायणपेटलो 60.37% चोप्पुन पोलिंग नमोदैंदि। जिल्ला ऐवरेज चूस्ते शातम 60.30% नमोदैंदी। सारी ओटर्ल संख्य बागा पेरिगिना पोलिंग शातम अंतगा नमोदुकु नोचुकोलेकपोयिंदी। बुलेटिन मुगिंचे ముందు हेडलाइन्स मरोसारि चूद्दाम। స్ట్రాంగ్ రూమ్ కు చేరుకున్న ఈవీఎంలు వీవీప్యాట్లు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామన్న జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రూస్ విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసిన పాలమూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ కేంద్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని మీడియా సమావేశంలో వెల్లడి। అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో ఘనంగా ఆరుద్ర ఉత్సవ పూజలు పరమశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు। ఈ బుల్టెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 న్యూస్. ఇక ఈ బుల్టెన్ ని తిరిగి మీరు YouTube లో వీక్షించాలనుకుంటే S9 న్యూస్ మహబూబ్ నగర్ లేదా S9 న్యూస్ MPNR అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు।